కొన్ని కొన్ని నిరాధార వార్తలు రాసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రజలకు, అది కూడా ప్రజల కోసం. ఆ నిరాధారమైన వార్తలు రాసిన వాళ్ళ కోసం కాదు అనేది పక్కన పెడితే, ప్రజలు అయోమయానికి గురి కాకుండా ఉండాలి, ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే పని ప్రభుత్వం చెయ్యాలి. కాబట్టి ఆ దిశగానే ఎప్పుడైతే మూడు రాజధానుల అంశానికి సంబంధించి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు అనువైన ప్రాంతం కాదని ఎప్పుడైతే వచ్చిందో, అసలు ఆ మాటలన్నీ అస్పష్టం అని, అసలు దానికి ఎలాంటి సంబంధం లేదు, రాజధానికి మూడు రాజధానులకు సంబంధించి జీఎన్రావు కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చింది అనేది మరొక్కసారి స్వయంగా ఆయన నోటి నుంచే వినిపించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. జీఎన్రావు గారు కూడా ఒక పూర్తి క్లారిటీ అయితే ఇచ్చేశారు, అయితే ఆల్రెడీ జరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావన అనుకుంటే కనుక ఇందులో ఒక కొన్ని కీలకమైన పాయింట్స్ ఆయన రేజ్ చేయడం జరిగింది, అవి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు అవే చాలా హాట్ టాపిక్గా మారినాయి. ఎందుకు అంటే వాస్తవానికి తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి సముద్ర తీర ప్రాంతంలో, అది అందరికీ తెలిసిందే. అలాగని సముద్రం ప్రపంచంలో ఒకచోటే లేదు, రాష్ట్రంలో ఒకచోటే లేదు, దేశంలో ఒకచోటే లేదు. సముద్ర తీర ప్రాంతాలు రాష్ట్రంలో అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ బాపట్లలో ఉంది, అలాగే విశాఖలో ఉంది, ఇలా ఎక్కడ పడితే కాకినాడలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. అలాగని సముద్రం పోటు వచ్చినప్పుడు, ఉప్పొచ్చినప్పుడు ఖచ్చితంగా అల్లకల్లోలం అనేది జరుగుతుంది, జరక్క మాందు. అది ఏడాదిలో ఒకసారి రెండు సార్లు అనేది కామన్, అది దానికి ఎవరు ఏం చేయలేరు. అలాగని చెప్పి సముద్ర తీర ప్రాంతంలో ఎవరు ఉండకూడదు అంటే, అక్కడ భారీ భారీ పెద్ద పెద్ద పట్టణాలు, భవనాలు, నగరాలు ఎలా నిర్మించేశారు, మరి వాళ్ళందరూ ఉండట్లేదా, వాళ్ళందరూ బతకట్లేదా. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆ ఉద్దేశంతో జీఎన్రావు గారు కమిటీ చెప్పలేదు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకంటే ఇప్పుడు జీఎన్రావు గారు కమిటీ ఇచ్చిన నివేదికను ఎవరు తప్పుపట్టకుండా ఇందులో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయని రేజ్ చేస్తున్నారు. గతంలో కూడా జీఎన్రావు గారు కమిటీ వైసీపీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నివేదిక ఇస్తే ఇప్పుడు ఈ పాయింట్లు ఎలా ప్రస్తావనకు వస్తాయి? అసలు ఈ పాయింట్లు జీఎన్రావు గారి కమిటీ నిజంగా అనుకూలం జగన్ గారికి అనుకుంటే ఈ పాయింట్లను ఆ నివేదికలో ప్రస్తావించకూడదు. సో ఇక్కడే అర్థమవుతుంది ఎంత స్పష్టంగా, ఎంత హానెస్ట్గా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు జీఎన్రావు గారి కమిటీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. అంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, విశాఖకు తుఫాన్ల ముప్పుతో పాటు పారిశ్రామిక కాలుష్యం, అలాగే భద్రతాపరమైన లోపాలు కూడా చాలా ఉన్నాయి అని ఆయన చెప్పారు అని చెప్పి ఇప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు. అయితే దాన్ని జగన్ గారు దాచిపెట్టి విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒక విమర్శలు. దీనికే జీఎన్రావు గారి కమిటీ చాలా స్పష్టత ఇచ్చింది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు, వీటికి ఎలాంటి సంబంధం లేదు, మేము చెప్పింది ఒకటి, వీళ్ళు దాన్ని వక్రీకరించి రాశారు అనే దాని మీద వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నమే అత్యుత్తమైన ప్రాంతం, రాష్ట్రంలో ఇంతకు మించి వేరే ప్రాంతం లేదు అని చెప్పి ఆయన చెప్పింది ఏంటి అంటే, ఏపీ పరిపాలన రాజధాని ఏర్పాటుకు విశాఖే బెస్ట్ ఆప్షన్, అందులో ఎలాంటి డౌటు లేదు. ఫస్ట్ పాయింట్. అలాగే ఏపీలో విశాఖపట్నంలో ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం, ఉన్న ఒకే ఒక్క నగరం మెట్రోపాలిటన్ నగరం. తుఫాన్లు అనేది అన్ని ప్రాంతాల్లో వస్తే, కాకపోతే సముద్ర తీర ప్రాంతం కాస్తంత కోతకు గురి కాకుండా ఎవరు ఆపలేరు. కాబట్టి సముద్ర ఒడ్డుకు దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో రాజధానిని ఏర్పాటు చేయండి అని చెప్పి జీఎన్రావు గారి కమిటీలో ఆ నివేదికలో చాలా క్లియర్గా స్పష్టం చేశారు. విశాఖ చెన్నై కారిడార్తో అభివృద్ధి జరుగుతుంది, నో డౌట్ అని చెప్పి జీఎన్రావు గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే, సుమారు 50 కిలోమీటర్ల దూరంలో పరిపాలనా భవనాలు ఏర్పాటు చేయాలి అని. అంతే తప్ప విశాఖపట్నం అలాగే సముద్రం ఒడ్డున ఎవరో బిల్డింగ్లు కట్టారు కదా, ఖచ్చితంగా కోతకు గురవుతుంది అందరికీ తెలుసు, మినిమం అది అందరికీ తెలుసు. బిల్డింగ్లు కట్టినప్పుడైనా ఆ కాంట్రాక్టర్లైనా వాళ్ళైనా చెప్తారు, ఇంజనీర్లు కూడా చెప్తారు భూసారం లేదు ఇక్కడ కట్టొద్దని. సో కమిటీ కూడా అదే చెప్పింది, అంత వేగ్గా అయితే నిర్ణయం తీసుకోదు ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం తీసుకోదు. కాబట్టి దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం ఇక్కడ చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఆ పరిపాలనా భవనాలను నిర్మించాలి, ఎందుకంటే ఆ కట్టడాలు కొంచెం పటిష్టంగా ఉంటాయి కాబట్టి, భారీ భవంతులు కాబట్టి చెప్పారు. అలాగే విశాఖపట్నానికి ఉత్తర ప్రాంతంలో సచివాలయం ఏర్పాటు చేయాల్సింది అని ఆ ప్రతిపాదించారు, ఆ కమిటీలో పొందుపరిచారు. సముద్ర తీరం కోతకు గురి కాకుండా ఎవరూ ఆపలేరు కాబట్టి తుఫాన్లు అనేది హైదరాబాద్లో కూడా వస్తాయి,
విశాఖలోనూ వస్తాయి, చెన్నైలో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. ఇప్పుడు తుఫాన్లు ఓన్లీ విశాఖకే పరిమితం అవుతాయని కాదు, కాకినాడలో వస్తాయి, రాజమండ్రిలో వస్తాయి, హైదరాబాద్లో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీలో సమర్థవంతమైన పాలన అందించుకు రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించాలని చెప్పి ప్రభుత్వాన్ని సిఫార్సు చేశామని చెప్పి జయన్రావు గారు చెప్పడం, అది అప్పుడు కమిటీ నివేదిక ఇచ్చినప్పుడే ఆ ప్రెస్ మీట్లోనే వాళ్ళు ఆ విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు, అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులు కమిటీలో ఉన్నారని, అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే నివేదిక రూపొందించామని చెప్పి మరోసారి జయన్రావు గారి కమిటీ స్పష్టం చేసింది. ఇటువంటి ఆ రాతలను ఎవరు పట్టించుకోక్కర్లేదు, చాలా క్లియర్గా ఉన్నాం, ఒక స్పష్టమైన నివేదికతోనే మేము ఉన్నాం. ముందు ఏ మాట అయితే కట్టుబడి ఉన్నామో, ఎలాంటి నివేదిక ఇచ్చామో అదే మళ్ళీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. ఆ నివేదిక కూడా ఆన్లైన్లో పెట్టారు, అది కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మొత్తం మీద ఇది ఇటువంటి రాతలకు భయపడిపోయి ఎవరు అంటే రాజధాని ఏర్పాటు చేయాలని శత విధాల అడ్డంకులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం దాన్ని ఎదుర్కోవడంలో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తుంది. కాకపోతే ఈ ల్యాగ్ వల్ల ఎప్పుడైతే ఆలస్యం జరుగుతుందో, ఆలస్యం జరిగినప్పుడు ఇలాంటి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.